బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ టోల్ విజేత నటి దీపికా కరార్ శ్రీకాంత్ ఫ్యాన్స్ మధ్య వివాదం కొనసాగుతుంది దీపికా కరార్ బిగ్ బాస్ ట్రోల్ విజేతగా నిలవగా భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ రన్నర్ అప్ గా నిలిచారు వారం రోజులు గడిచిపోయిన దీపికా కరార్ విజయాన్ని శ్రీశాంత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు తుది ఫలితాన్ని చివరి క్షణంలో తారుమారు చేశారు అంటూ కలర్స్ ఛానల్ బిగ్ బాస్ నిర్వాహకులపై శ్రీశాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు దీపికాపై సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు దీపికాపై అభ్యంతరకరమైన కామెంట్స్ చేస్తూ హద్దులు దాడుతున్నారు ఇక ఈ విషయమై దీపికాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంతో పాటు హద్దులు దాటి ఆమెపై యాసిడ్ దాడి చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు దీపికా కరార్ అభిమానులు ఈ బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది ఇరు వర్గాల అభిమానుల మధ్య తమ తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు అనుకూలంగా సోషల్ మీడియా వార్ జరుగుతోంది దీపికా కరార్ ఆమె భర్త సోయబ్ ఇబ్రహీం శ్రీశాంత్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి ముంబై పోలీస్ ట్విట్టర్ అకౌంట్లను ట్యాగ్ చేసి దీపికా మీద యాసిడ్ అటాక్ చేస్తామంటూ బెదిరిం పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు దీపికా కరార్ మీద యాసిడ్ అటాక్ చేస్తానని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి తమ ట్వీట్ డిలీట్ చేశాడు కానీ అప్పటికే అతడు చేసిన విద్వేషపూరిత ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సేకరించిన దీపికా ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు డియర్ ముంబై పోలీస్ యాసిడ్ అటాక్ చేస్తానని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఇతడే వెంటనే అతడిపై చర్యలు తీసుకోండి అంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు మరి చూశారు కదా దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ అండ్